శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాస్క్ ధరిద్దాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం, టీకా వేయించుకుందాం, కరోనాను నియంత్రిద్దాం. గౌరవ పెద్దిరెడ్డి కుటుంబం మంత్రివర్యులు, ఎమ్మెల్యే, ఎంపీ దశాబ్దాల కలలు సాకారం చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, మదనపల్లి ఒకటవ డిపో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, మదనపల్లి నుంచి తంబలపల్లి, పెద్దేరు ప్రాజెక్టు, చిన్నతిమ్మ మరిమాను, పెద్ద తిమ్మమ్మ మరిమాను, రెక్కమాను, కదిరి వరకు బస్సు సర్వీసు ప్రారంభించారు. తిమ్మమాబ బస్సు సర్వీసును మదనపల్లి ఒకటవ డిపో అధికారులు ఈవేళ పూజ చేయగా, తమ్మలపల్లిలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి బస్సును ప్రారంభించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ బస్సు సర్వీసు ప్రారంభించినట్లు వైకాపా నాయకులు పేర్కొన్నారు. బస్సు సర్వీసు ప్రారంభ కార్యక్రమంలో తమ్మలపల్లి ఎంపీపీ అనసూయమ్మ, ఎంపీడీఓ దివాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్యామలమ్మ, భర్త కోటిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు జమాల్ బాషా, స్థానిక సర్పంచులు నీలు ఫర్ భర్త మైను, పార్వతమ్మ, శ్రీనివాసులు, ఎంపీటీసీలు కరీం, సరోజమ్మ, ఇతర గ్రామాల ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు, మల్లయ్యగూడెం చైర్మన్ కేఆర్ మల్లెడ్డి, ఆర్బిక చైర్మన్ రెడ్డిమల్లెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రజని భర్త సురేంద్ర, సింగిల్బిండ్ చైర్మన్ భార్గవరెడ్డి, మండల ప్రత్యేక ఆహ్వానితుడు లక్ష్మణరెడ్డి, ఎరుకల రెడ్డి, ఆర్వి రెడ్డి, నరేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, భాస్కర్ రెడ్డి, నారాయణ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు సాదిక్, రెడ్డప్పరెడ్డి, పాఠశాలల చైర్మన్లు సురేష్, సలీం, వైకాపా నాయకులు రేపన చౌడేశ్వర, రామ్మూర్తి, శివారెడ్డి, చంద్రాయప్ప, బురుజుపల్లి మల్లికార్జున, చిన్నబాలకృష్ణారెడ్డి, వైవి రమణారెడ్డి, ఆర్టీసీ డిఎం రాజ గజలక్ష్మి, సిఐ రేవతి, గంగన్న తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మీరు రిపీట్ తీసుకుందరులే వీళ్ళు అయిపోయి అదే ఇక్కడ చూడండి అందరూ ఎటువైపు తిమ్మమాంబ బస్సు సర్వీసు ప్రతిరోజు ఉదయం 7:50 మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో బయలుదేరి తంబలపల్లి మీదుగా పెద్దేరు ప్రాజెక్టు, జుంజరపేట, బురుజుపల్లె, చిన్నతిమ్మమ్మ మరిమాను, ఎదులవారికోట, బలిజపల్లె, పెడబల్లి, పెడబల్లి ప్రాజెక్టు, సారగుండ్లపల్లి, కొర్తికోట మీదుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించిన తిమ్మమ్మ మరిమాను వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రెక్కమాను మీదుగా కదిరికి 12:15 చేరుతుంది. అక్కడి నుంచి 12:45 బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి మదనపల్లి చేరుకుంటుంది.